नित्यानंदकरी वरा भयकरी सौंदर्य रत्नाकरी निर्धूताखिल घोर अपापनिकरी प्रत्यक्ष माहेश्वरी प्रालय्या चलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी मातार्णपूर्णेश्वरी। श्री शारदा स्वरूप राजश्यामला परादेवतायै नमः। శ్రీ గురుభ్యో నమః। ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శారదాంబ అన్నపూర్ణాదేవిగా ప్రతి భక్తుల్ని ఆశీర్వదిస్తుంది। జీవో జీవస్య జీవనం అని శాస్త్రం చెబుతుంది। అంటే ఈ సమస్త విశ్వంలో ప్రతి జీవి మరొక జీవికి ఆహారమే అని, సమస్త చరాచర ప్రపంచంలో ఆహారం అవసరం లేని ప్రాణి అంటూ ఏదీ ఉండదు। సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాడు, అమ్మవారిని ఆహారం కోసం అర్థించాడు। వేదవ్యాసుడు శంకర భగవానుడు సైతము అమ్మవారిని కొలిచిన వాళ్ళే, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వారే। విశాఖ శ్రీ శారదాపీఠంలో కూడా అన్నపూర్ణ అమ్మవారి యొక్క కటాక్షం చేతనో గురువుల యొక్క మహిమ చేతనో ప్రతి భక్తునికి అన్నప్రసాదాన్ని అందించే ఒక అద్భుత కేంద్రంగా విశాఖ శ్రీ శారదాపీఠం భక్త జనావళిలో గొప్ప పేరు తెచ్చుకుంది। ముక్తిధామమైనటువంటి కాశీక్షేత్రంలో ప్రతి భక్తుల్ని అనుగ్రహిస్తుంది। కాశీకి వెళ్ళిన ప్రతి భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది। లోకంలో తృప్తి అనేది ఆకలి దప్పికలు తీరినప్పుడే చెప్తాం, కామ్యములను తీర్చి సంతృప్తినిచ్చే ఏకైక దేవత అన్నపూర్ణాదేవియే। ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో అమ్మవారిని దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తునికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము అంటే అది అన్నపూర్ణాదేవి యొక్క కృప, స్వామివారి యొక్క మహిమ। ఈరోజు ఎవరైతే అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అంటే విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైతే దర్శిస్తారో వారికి సంపూర్ణమైన అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి, వారికి వారి జీవితంలో తృప్తి అనేది చాలా మెండుగా ఉంటుంది। అది ధన రూపేనా కానీ వస్తు రూపేనా కానీ ఆహార రూపేనా కానీ వారి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాము। అమ్మవారి ఆశీస్సులతో పాటు గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। నారాయణ నారాయణ నారాయణ।